नमस्ते वेलकम टू दिशा टीवी बीजेपी लोकी माजी मंत्री चंदुलाल कुमारुडु अज्मीरा प्रह्लाद जॉइन अय्यारु दीनिकल कारणालु एंटि भविष्यत् कार्यक्रमं एंटि मरिन्नि विषयालु तेलुसुकुंदाम ప్రధానంగా మీ నాన్నగారు బీఆర్ఎస్ లో మంత్రిగా పని చేశారు మీరు కూడా కీలకంగా మార్కెట్ కమిటీ కూడా చేశారు ఎందుకు మీరు బీజేపీ లో చేరాల్సి వచ్చింది 2003 నుంచి పార్టీని ఎన్నో రకాలుగా పార్టీని స్ట్రెంథన్ చేసుకోవచ్చు చేసుకొస్తూ పార్టీలో ఈ రోజు అన్ని కీలక పదవులు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచే విధంగా మేము పార్టీని స్ట్రెంథన్ చేయడం జరిగింది మొన్న టికెట్ విషయంలో ఏదో ఏం సంబంధం లేని రాజకీయ అనుభవం లేని ఆమెకి టికెట్ ఇవ్వడం వల్ల అవమానంగా భావించి పార్టీని వేయడం జరిగింది అంటే ఎందుకు అంటే క్యాండిడేట్ బడే నాగలక్ష్మి గారికి ఇచ్చారు ఆ నాగజ్యోతి గారికి మీరు దాని విషయంలో మీరు మీ అభ్యంతరం ఏంటి పార్టీకి పార్టీ మెంబర్షిప్ కూడా లేదు పార్టీలో వచ్చి కేవలం 3 సంవత్సరాలు మేము 2003 నుంచి పార్టీ కోసం కష్టపడి ఆర్థికంగా కూడా నష్టపోయి పార్టీని బతికించుకోవడం జరిగింది నిజంగానే మీకు ఇయాలనే ఆలోచన ఉంటే ఆదివాసికే ఎంతో మంది ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చుంటే నేను ఏ విధంగా ఫీల్ అయ్యేవాడిని కాదు ఖచ్చితంగా వాళ్ళకు కూడా సహకరించి ఉండేవాడిని బిఆర్ఎస్ నుండి మీరు టికెట్ విషయంలో ఒకవేళ మీరు అసంతృప్తి ఉన్నప్పుడు పార్టీ నుండి ఏమైనా మీకు ఆఫర్ ఏమైనా వచ్చిందా బుజ్జగింపులండి డెఫినెట్ గా అక్కడ ఉన్న మంత్రులు కావచ్చు అక్కడ ఉన్న సీనియర్ నాయకులు రాష్ట్ర నాయకులు చాలా మంది మాట్లాడడం జరిగింది కానీ ఆత్మగౌరవం చంపుకొని ఆ పార్టీలో ఉండలేకనే పార్టీని వీడడం జరిగింది పార్టీలో మీకు పదవులు ఇచ్చారు అలాగే ప్రభుత్వంలో కూడా మీకు మార్కెట్ కమిటీ ఇచ్చారు ఇంకా మీకు ఎందుకు అసంతృప్తి ఏ నాయకుడైనా రాజకీయ నాయకుడు ఒక మెట్టు ఎదగాలనే చూస్తాడు తప్ప రాజకీయంగా దిగజారాలని చూడడు పార్టీని అక్కడ బతికిచ్చినాం కాబట్టి మార్కెట్ చైర్మన్ తోనే నేను ఆగిపోకూడదు డెఫినెట్ గా నేను ఇంకా పై స్థాయిలో నేను ఎదిగితే అక్కడ అభివృద్ధిలో నా అనుచరులు కానీ అభివృద్ధిలో కానీ అన్ని విధాలుగా నేను సహాయ సహకారాలు అందిస్తానని భావించి ఆ రోజు టికెట్ ఆశించడం జరిగింది అది రాలేదు కాబట్టి పార్టీని వేయడం జరిగింది బీజేపీలో చేరారు బీజేపీ పెద్దలు కానీ పార్టీ కానీ మీకు ఎలాంటి అంగీకారం అంటే ఏం అంగీకారం జరిగింది వాళ్ళు ఎలాంటి ఆఫర్ ఇచ్చారు డెఫినెట్ గా నాయకత్వం అందరితో మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా పార్టీ ఆదేశించిన విధంగా అన్ని రకాలుగా పనిచేసి పార్టీని స్ట్రెంథన్ చేయడానికి కృషి చేస్తారు ఒకవైపు సీతక్క అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు చాలా ప్రభావవంతమైన నేతగా ఎదిగారు మరోవైపు టీఆర్ఎస్ లో మీ సమీప ఆమె ఉన్నారు సో ఈ నేపథ్యంలో మీకు పోటీ బీజేపీతో పోటీ మీకు కాంగ్రెస్ తోనా బీఆర్ఎస్ తోనా డెఫినెట్ గా కాంగ్రెస్ తోనే అన్న ఆమె ఒక సోషల్ మీడియా ఎస్టాబ్లిష్ లీడర్ ఆమె అభివృద్ధిలో మాత్రం ములుగుని 2 సార్లు గెలిచి కూడా 0 అభివృద్ధి చేయడం జరిగింది కానీ ఏ ఒక్క అభివృద్ధి కూడా అక్కడ జరగలేదు ఆమెనే రేపు మాకు పోటీగా ఉంటది ఆమెతోనే మేము పోటీ ఒక విషయం చెప్పండి ఖమ్మం లాంటి ఏరియా ఏజెన్సీ ఏరియాలో బీజేపీ ఎలా ప్రభావం చూపుతుంది అనుకుంటారు అక్కడ కమ్యూనిస్టు ప్రభావితం ఉన్న ప్రాంతం అలాగే కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్లేస్ ఈరోజు మోడీ గారిని అందరూ చూడడం జరుగుతుందన్న మోడీ గారి విజన్ కూడా అందరం చూడడం జరుగుతుంది మోడీ గారు ఏదైతే అభివృద్ధి నేషనల్ వైజ్గా చేస్తున్నారో గిరిజన ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఖమ్మం కాదు ఆదిలాబాద్లో కూడా డెఫినెట్గా మోడీ గారి ఇంపాక్ట్ ఉంటుంది మనం చూసుకుంటే ఆదిలాబాద్ ఎంపీ కూడా జంగల్లో ఉన్న ఎంపీ కూడా బీజేపీ పార్టీ ఎంపీ సో డెఫినెట్గా ఆదివాసీ గూడాలో బంజారా తండాలో డెఫినెట్గా బీజేపీ పార్టీ పాకుతుందన్న డెఫినెట్ బలంగా ఉంది ప్రహ్లాద్కు ఎందుకు ఓటేయాలి ఎమ్మెల్యే గెలిస్తే అతను ఏం చేస్తారు 2014 నుంచి 2018 వరకు ఏదైతే అభివృద్ధి జరిగిందో మలుగు నియోజకవర్గంలో మా నాన్నగారి ఆరోగ్యం బాగలేకుండా ఆయనతో వెన్నంటి ఉండి మలుగు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేయడానికి మార్కెట్ చైర్మన్గా 100% కృషి చేశాను ఏదైతే చంద్రలాల్ గారు అభివృద్ధి మొదలుపెట్టారో ఆయన ఓడిపోగానే అభివృద్ధి అక్కడికే ఆగిపోయింది ఆయన ప్రారంభం ఆయన శంకుస్థాపన చేసిన ఎన్నో కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ 5 సంవత్సరాలు ఒక్కటి కూడా పూర్తి చేయలేదు మరి వాళ్ళకి అభివృద్ధి చేయాలని ఆలోచనే ఉంటే డెఫినెట్గా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది చంద్రలాల్ గారు కూడా టీఆర్ఎస్ పార్టీలో ఉండే కాబట్టి ఆ కార్యక్రమాలన్నింటినీ ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేసేది ఉండే కానీ అట్లాంటిది జరగలేదు మా నియోజకవర్గంలో కేవలం చంద్రలాల్ గారు 2018 వరకు చేసిన అభివృద్ధి తప్ప 2018 నుంచి ఈరోజు వరకు ఏ అభివృద్ధి జరగలేదు దానిపై రాష్ట్ర మంత్రులు దయాకర్ కానీ సత్యవతి కానీ ఎంపీ కానీ ఎవరు చర్చకు బహిరంగ చర్చకు వచ్చినా నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను ఒకవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ మరోవైపు అధికార పార్టీ ఉంది ఈ నేపథ్యంలో ప్రహ్లాద్ గారికి ఇద్దరిని ఓడించే సత్తా గెలిచే సత్తా ఉందా నాకు ప్రజల బలం ఉందన్న నా నియోజకవర్గంలో మా నాన్నతోని 83 నుంచి ఇప్పటి వరకు పనిచేసిన చాలా మంది సీనియర్లు నాతో ఉన్నారు నాతో పాటు యువకులు కూడా చాలా మంది నాతో ఉన్నారు ప్రజాబలంతోనే రేపు ప్రజాక్షేత్రంలో వెళ్తాం ఇంత ప్రజాబలం ఉన్నప్పటికీ అధికార పార్టీ ఎందుకు మీకు టికెట్ ఇవ్వలేదంటే ఏం చెప్తారు కేవలం పల్లా రాజేశ్వర రెడ్డి గారి కుతంత్రాలకు కేసీఆర్ గారు లోబడి ఆమెకు టికెట్ ఇవ్వడం జరిగింది ఇది ప్రహ్లాద్ నాయక్ ప్రధానంగా చెప్తుంది ములుగు తప్పకుండా సీతక్క కేవలం సోషల్ మీడియా ఎస్టాబ్లిష్ తప్ప అభివృద్ధి చేయట్లేదు మా నాన్నతోనే అజ్మీరా చందులో అభివృద్ధి జరిగింది ఆయన మరణంతో అభివృద్ధి అయిపోయింది దాన్ని నేను పూర్తి చేస్తా తప్పకుండా అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వాలి బీజేపీ గెలుస్తుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేసిన సందర్భంగా చూడొచ్చు కెమెరా పర్సన్ వంశీతో సతీ దిశా టీవీ హైదరాబాద్.